దేశమా కుతంత్ర దాస్యమా ఆ రామరాజ్యమన్న మాటకిదే అర్థమా. మిర్చి రైతులు ఏ విధంగా పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక ఈరోజు అతలాకుతలమవుతున్న పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. ఎంతవరకు పోయిందంటే ఇప్పటి వరకు 46 మరి రైతులు ఆత్మహత్య చేసుకున్న పరిస్థితిని కూడా ఈ సందర్భంగా నేను ఒకసారి మీ అందరికీ గుర్తు చేస్తా. నేను ఒకసారి మీ అందరికీ గుర్తు చేస్తా ఉన్నాను. అందులో సుమారు సగానికి పైగా ప్రకాశం జిల్లా రైతాంగం మరి ఈరోజు దానికి పాల్పడిన ఒక మరి దయనీయ స్థితిని కూడా ఈ సందర్భంగా సవినయంగా మీకు మనవి చేసుకుంటా ఉన్నాను. పొలాలు పట్టుకొని పొలాలు దున్నుకొని ఇలా తలానికి ఇంత అన్నం పెడితే అన్నమెట్టి నోడి బతుకు అంధకారమా, పురుగు మందులే వాడికి పుణ్య తీర్థమా. రైతులు బయటని లేబరు జనమని కూలి రైతు ముద్ర వేసి కుంగడీయ చూస్తే మణికి మణికి ఉంటారు ఆ రైతు బిడ్డలు. అరక పట్టి పుట్టిన పులి బిడ్డలందరూ కర్ణ భారతం కాదిది ముష్టి అడగడానికి. ఎర్రకొండపాలెం నియోజకవర్గంలోనే ఇప్పటికీ ముగ్గురు రైతులు ఆత్మహత్యలు చేసుకుని ఈ రోజు వారి కుటుంబం రోడ్డు పైన పడినా కూడా ఈ రాష్ట్ర ప్రజలందరూ ఎవరి నాయకత్వం కోసం ఎదురు చూస్తున్నారంటే జనం కోసం జగన్ జగన్ కోసం జనం అనే నినాదంతో ఈ రాష్ట్ర ప్రజలు ఓపికతో ఎదురు చూస్తున్నటువంటి జన హృదయ నేత గౌరవ ప్రతిపక్ష నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పటికైనా కాదు ఎప్పటికీ రైతే రాజవ్వాలని ఆశిస్తూ.